మరి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి మహాధర్నా కేంద్రం దిగొచ్చేలాగా చేసింది. రాష్ట్రంలో పండించినటువంటి ధాన్యాన్ని కేంద్రం కొంటుందా లేదా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తూ, దాంతో పాటుగా కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే లేకపోతే జాతీయ రైతు ఉద్యమం చేస్తాం, దానికి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి అల్టిమేటం జారీ చేసిన మరుసటి రోజే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా స్వయంగా ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. ఎస్ ప్రకాష్ గారు, ప్రధానమంత్రి ప్రకటన పట్ల మీ స్పందన. ఈ ప్రకటనను కొంచెం లోతుగా విశ్లేషించాలి. ఒకటి, నేషనల్ లెవెల్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు, కేవలం మోడీ తప్ప దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోగలిగిన లీడర్స్ ఎవరు లేరు. అయితే ఇవాళ కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపి ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా తను ఎస్టాబ్లిష్ అయ్యాడు. నిన్న తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, తర్వాత కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలకు వ్యతిరేకంగా ఆయన ఒక మాట అన్నాడు, జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తాం, ఇది ఢిల్లీ దాకా సాగుతుంది, అన్ని రాష్ట్రాలు తిరుగుతాం అన్నట్టుగా అందరితో నేను టచ్ లో ఉన్నానని కూడా సార్ చెప్పారు. ఇది కొంత వారి మీద ప్రభావం చూపెట్టింది తప్పకుండా, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఆయనను చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ గారి విజన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటి విషయాలలో ఆదర్శంగా తీసుకుంటున్నారు. సో ఇది కొంచెం వారికి ఇబ్బందికరంగా తయారైంది. ఏంటంటే కేసీఆర్ గారు జాతీయ స్థాయి నాయకుడు అవుతాడు, ఇప్పుడు మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలనేది ఒకటి. రెండవది ఏంటంటే మోడీ స్టేట్మెంట్ జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఆయన టెంపరీ సెట్ బ్యాక్గానే చూడాలి రాజేష్ గారు. ఇది సంపూర్ణ విజయం కింద చూడొద్దు, ఇది పాక్షిక విజయం మాత్రమే. ఎందుకంటే ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఈ ఎలక్షన్స్ అన్ని అయిపోయినాక, ఇప్పుడు ఏంటంటే పంజాబ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, రైతులంతా పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న వాళ్ళు, ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ రైతులు కూడా ఢిల్లీ నాయిడా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది, అయితే గజియాబాద్ అదంతా యూపీ కిందనే ఉంటది. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో గెలిచే అవకాశం ఉండదు. ఒకవేళ యూపీలో పంజాబ్ లో ఓడిపోతే కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు, దాని ప్రభావం పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది. అందుకని జాగ్రత్త ఏమన్నాడంటే 2 సంవత్సరాలు మేము సస్పెండ్ చేస్తున్నాము, తర్వాత మళ్ళీ దానిలో కొన్ని మార్పులు చేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ లో ఉంది. ఈ దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ గారు ఏదైతే మొదలు పెట్టారో జాతీయ స్థాయి ఉద్యమం, ఈ 2 సంవత్సరాల్లో అది ఉధృతంగా దాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది. నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని చెప్పి మనము విజయ సంబరాలు చేసుకుంటాం, కానీ ఇది సరిపోదు మనకు. ఖచ్చితంగా అది అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ గారు పోవాలి, ఈ రాబోయే ప్రమాదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టాలు తప్పు అని చెప్పి ఎక్కడ ప్రధాన అనలే, మేము అర్థం చేయించడం, ఈ ప్రయోజనాలను రైతులకు అర్థం చేయించడంలో మేము విఫలమైనాము, సక్సెస్ కాలేకపోయినాము అని అన్నాడు. అంటే ఈ చట్టాలు మంచియా అనే అభిప్రాయాన్ని మోడీ ఒకవైపు వ్యక్తం చేస్తూనే మేము అర్థం చేయించలేకపోయినాము అన్నాడు. రెండవది ఏమన్నాడంటే గురునానక్ జయంతి కాబట్టి మేము ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు అన్నాడు. అంటే రైతుల పట్ల ఆయనకున్న వ్యతిరేకత కంటిన్యూ అవుతున్నది, గురునానక్ జయంతి ఈ రోజు కాబట్టి బ్లేమ్ చేయొద్దు అనుకున్నాడంటే రైతులు చేసే ఆందోళన కరెక్ట్ కాదు అనేది, చట్టాలు కరెక్ట్ అనేది ఈ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాలు వాయి చేస్తున్నాడు తప్ప ఇది తాత్కాలికం, ఇది పాక్షిక విజయంగానే చూడాలి. కేసీఆర్ గారి ప్రయత్నాలు కొనసాగించాలి. ఈ వడ్ల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి ఆందోళన జరుగుతున్నదో దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ చట్టాలను సవరించి మళ్ళీ మన మీద రుద్దుతారు అనే క్యాంపెయిన్ లో వారు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా జాతీయ స్థాయి ఉద్యమం అవసరం. ఈ విషయాన్ని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ నాయకులకు కన్వే చేయాలని నేను మాట్లాడుతున్నాను రాజేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. సాగు చట్టాలు రద్దు చేయడంతో సరిపోదు, జాతీయ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలని కలుపుకొని, దేశ రైతాంగాన్ని కలుపుకొని జాతీయ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిందని వి ప్రకాష్ గారు కూడా చెప్తున్నారు. రైట్, సీఎం కేసీఆర్ చేపట్టిన ఒకే ఒక్క మహాధర్నా ఢిల్లీని కదిలించింది. మహాధర్నా చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే మోడీ సర్కారుకు వాస్తవం బోధపడింది. మహాధర్నాతో ఢిల్లీకి వినిపించేలా సీఎం కేసీఆర్ గర్జించడంతో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. పోరాటాన్ని మహోధృతం చేస్తామని ముఖ్యమంత్రి జంగ్ సైరన్ మోగించడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. సాగు చట్టాలపై తమాషా చూస్తున్న మోడీ సర్కార్కు తమ తప్పేంటో తెలిసొచ్చింది. సాగు చట్టాలని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడినాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా,
ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది మనం టీవీలల్లో చూస్తా ఉన్నాం పేపర్లల్లో చూస్తా ఉన్నాం ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతులు వర్ష నిరాహార దీక్షలు చేస్తూ ఢిల్లీ రాజధానిలో పోరాటం చేస్తా ఉన్నారు ఎందుకోసం వాళ్ళకి పని లేకనా పొలం లేకనా పంటలు పండించే శక్తి లేకనా మా బతుకులు నాశనం అవుతున్నాయి మీరు తెచ్చిన చట్టాలు బాగలేవు ఆ చట్టాలు రద్దు చేయండి పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు అంతకు మించి వాళ్ళు ఏం అడగలేరు ఇంకేం డిమాండ్ చేస్తలేరు ఆ ఒక్క మాట చెప్పలేక వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతా ఉన్నది ఏం జరుగుతుందో